కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంట్, టిఆర్ఎస్ వస్తే గ్రామాల అభివృద్ధి చేయడం జరుగుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని కష్టాలే ఉంటాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అన్నారు. రామాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంట్ మాత్రమే వస్తుందని, 24 గంటల కరెంట్ ఇస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కావాలా, 3 గంటలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ కావాలా, ప్రజలు గమనించాలని పద్మా దేవేంద్రరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సర్పంచులు శ్యామ్ ప్రసాద్, సుభాష్, మండల ఉప సర్పంచులు నాయకులు స్రవంతి రాజేందర్, శ్యామ్ రెడ్డి, వివిధ గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారు బ్యాంకులలో వేయడం జరిగింది. ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఏదైతే మరి ఆపే పరిస్థితి ఉంటుందో లెటర్ కూడా రాసిండు సీఎం గారు. ఏమని లెటర్ రాసిండు? రుణమాఫీ ఆపద్దు, కంటిన్యూ స్కీమ్, అది ఆన్ గోయింగ్ స్కీమ్ కాబట్టి రుణమాఫీ ఆపకుండా అందరికి కూడా ఖాతాలో పడేటట్టు చేయాలని కూడా మరి ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ రాస్తా అని చెప్పి ఎప్పటి జరిగింది సీఎం గారు. కాబట్టి రేపు తప్పకుండా రాబోయే కాలంలో అందరికీ కూడా ఎలక్షన్ లోపలనే అయిపోతుంది, దాని గురించి కూడా ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఒక్కటే మాట అడుగుతున్నా, ఇన్ని పనులు, ఇన్ని పెన్షన్, సౌభాగ్య లక్ష్మి స్కీమ్ తీసుకొస్తాం, శ్రీశక్తి భవనం కట్టిస్తాం, కోటపల్లి రోడ్ వేసుకున్నాం, ఇక్కడ అన్ని పనులు చేసుకుంటున్నాం. నేను ఒక్కటే అడుగుతున్నా, మైనంపల్లి హనుమంతరావు మన దగ్గర ఎన్ని సార్లు గెలిచిండు? 2 సార్లు గెలిచిండు. నేను తెలంగాణ రాజీనామా చేసిన అప్పుడు ఆయన గెలిచిండు. నేను ఓడిపోయినా 2009 నుండి 2014 దాకా ఆయన ఎమ్మెల్యే ఉండి కనీసం మెదకుల ఏమైతుంది, కార్యాలు ఏమైతుందో కూడా తెలియని పరిస్థితి. ఆయనతో 10 ఓట్లు వేయించుకున్నాడు, మెదక్ సెట్ అయితలేదు, నాకు మెదక్ సూట్ అయితలేదు, మెదక్ మంచిగా లేదు, మెదక్లో దుమ్మున్నది, మెదక్లో ధూళున్నది అనుకుంటా మల్లికార్జుగిరి పోయినాం. మల్లికార్జుగిరి పోయి మమ్మల్ని మర్చిపోయి ఓట్లు వేయించుకొని ఇక్కడ ప్రజలను పట్టించుకోకుండా, ఇతర ప్రజల కష్టాన్ని చూడకుండా, జిల్లా అయితే రాలే, హాస్పిటల్ వస్తే రాలే, అదే విధంగా ఎస్పీ ఆఫీస్ వస్తే రాలే, కలెక్టరేట్ వస్తే రాలే, రైలు వస్తే రాలే, ఇక మల్ల మీదకు ఎందుకు యాదికి వచ్చినాయి? ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ యాదికి వచ్చింది. ఎలక్షన్ లో ఏం చేస్తాను వస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అడుగుతున్నారు. కొడుకును సంకలేసుకుని వచ్చినావు. నీ కొడుకు గొర్రె తెలుసా, బర్రె తెలుసా, చెరువు తెలుసా, చేను తెలుసా, చిలక తెలుసా, పోలు తెలుసా, వైరు తెలుసా, ఏఈ తెలుసా, డిఈ తెలుసా, రోడ్డు తెలుసా, పిఆర్ రోడా, సిసి రోడా, ఆర్ఎన్బి రోడా, ఇది ఇరిగేషన్ అయిపోతే ఏం చేస్తాను వస్తుంది ఇక్కడికి? మీరు ఏం చేస్తాను వస్తుందో బెదిరిస్తున్నావట, ఏమి ఒక ఏమనుకుంటుండ్రు, కొట్లాటలు పెట్టేదానికి వచ్చిండ్రు మీరు. మల్లికార్జుగిరి కాదు ఇది, ఇది మెదక్. 5 సార్లు ఎన్నికలు చేసినాం, గింత కొట్లాట లేకుండా ఏ పార్టీ వాళ్ళు వస్తే ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ గురించి చెప్పుకుంటూ వేయండ్రు. అంతే తప్ప కొట్లాటలు జరగలే, పంచాయతీలు వెట్టియలే, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలే. కానీ నువ్వు వచ్చినవంటే కొట్లాటలు వస్తున్నాయి, నువ్వు వచ్చినవంటే పంచాయతీలు వస్తున్నాయి, నువ్వు వచ్చినవంటే గొడవలు సృష్టిస్తున్నావు. ఏమనుకో మల్లికార్జుగిరి, ఇదేమన్నా మల్లికార్జుగిరి అనుకుంటుండ్రా? మెదక్కిది మెదక్ ప్రశాంతంగా ఉన్నది, ఇక్కడ ఎప్పుడు కొట్లాటలు పెట్టియలే. 5 సార్లు ఎన్నికలు చేసినా కానీ ప్రశాంతంగా ముందుకు పోయినాం. ఇక్కడ ఉన్న మన ఉప సర్పంచ్ ని వాళ్ళ భార్య బాధపడుతుంది, ఫోన్ చేసి బెదిరిస్తారట. ఎందుకు బెదిరియాలే? ఏం చేసినాం? బెదిరించుడేంది, ఏం పద్ధతి ఇది? మంచి గట్ల మంచి పద్ధత ఎక్కడ నేర్చుకున్నారు? డైరెక్ట్ ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. బెదిరియడానికైనా ఎన్నికలు వచ్చినాయి, నువ్వేం చేసావో చెప్పు. నేనేం చేసినా చెప్తున్నా, కరెంట్ ఇచ్చినాం, తప్పకుండా రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, రోడ్ ఇచ్చినాం, మంచినీళ్ళు ఇచ్చినాం. అదే విధంగా ఇంకా కూడా చేసుకుంటూ పోతాం. రేపు కూడా మా సౌభాగ్య లక్ష్మి స్కీమ్ ఇస్తాం, 400 కే సిలిండర్ ఇస్తాం, పోడు బొమ్మలు చేస్తాం, అసైన్మెంట్.